नमस्कार एसीटी न्यूज़ को स्वागत नेनु सीताराम ई रोज़ वार्ता लो मुख्य अंशालु बीच रोड लो कारगिल विजय दिवस अमर जवानुलकु प्रमुख निवाली जीवीएमसी स्थाई संघ ఎన్నికల్లో గందరగోళం సృష్టించేందుకు టీడీపీ కుట్ర మంత్రి ముత్తంశెట్టి ఎన్నికల పరిశీలకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల ఆరోపణ నగరంలో ప్రత్యేక టీకా కార్యక్రమం పర్యవేక్షించిన జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి కేఎస్ఎల్జి శాస్త్రి కలెక్టరేట్ లో స్పందన కార్యక్రమం పునః ప్రారంభం వినతులు స్వీకరించిన జాయింట్ కలెక్టర్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తే ఖబర్దార్ కేంద్రానికి కార్మిక సంఘం నేతల హెచ్చరిక ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం బీచ్ రోడ్ లోని యుద్ధ స్మారక స్తూపం వద్ద తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో కార్గిల్ విజయ దివస్ నిర్వహించారు కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు వైస్ అడ్మిరల్ శ్రీకుమార్ నాయర్ నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హాలు నివాళులర్పించారు కార్గిల్ యుద్ధంలో శత్రు సైన్యాన్ని పరుగులు పెట్టించి మాతృదేశానికి విజయాన్ని అందించి అమరులైన వీర సైనికుల స్మారకార్థం ఏటా కార్గిల్ విజయ దివసను నిర్వహించడం ఆనవాయితీ అందులో భాగంగా బీచ్ రోడ్ విక్టరీ ఎట్ సీ స్థూపం వద్ద నౌకాదళ పోలీస్ అధికారులు నాటి అమరవీరులకు నివాళులర్పించారు వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు వైస్ అడ్మిరల్ శ్రీకుమార్ నాయర్ నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా నౌకాదళ ఇతర అధికారులు స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు అనంతరం విజిటర్స్ పుస్తకంలో సంతకాలు చేశారు జూలై 26న భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి భారతదేశ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత్ విజయం సాధించింది జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలకు తెలుగుదేశం పార్టీకి బలం లేకపోయినా అయోమయం గందరగోళం సృష్టించడానికి కుట్ర పన్నుతోందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వైసీపీ ఎన్నికల పరిశీలకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు మంగళవారం జరగనున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికల సందర్భంగా నగరంలోని ఓ హోటల్లో వైసీపీ కార్పొరేటర్లతో వారు సమావేశమయ్యారు అనంతరం మీడియాతో మాట్లాడారు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చావు దెబ్బ తగిలినా అలాగే జీవీఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటికీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు బుద్ధి సిగ్గు లేదన్నారు విశాఖ అభివృద్ధిని చంద్రబాబు నాయుడు అడుగడుగున అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు స్థాయి సంఘం ఎన్నికలలో 10 మందిని గెలిపించాలని వైసీపీ కార్పొరేటర్లు పట్టుదలతో ఉండడం అభినందనీయమని అన్నారు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ లో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున 10 మంది కార్పొరేటర్లు పోటీ చేస్తున్నారు ఏకగ్రీవం కావాలి ప్రత్యర్థి పార్టీలైనటువంటి తెలుగుదేశం పార్టీ వారు వాళ్ళకి బలం లేకపోయినా కూడా ఏదో ఒక గందరగోళం అయోమయం సృష్టించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు నామినేషన్ లభించి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు నేను ఒకటే కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు పనినా నిన్న కూడా చూసాం మనం ఏలూరు కార్పొరేషన్ ఎలక్షన్స్ లో 50 సీట్లకి 47 సీట్లు అంటే సుమారు 94% సీట్లు గెలుచుకుంటారని ఇప్పుడు జరగాల చరిత్రలో కార్పొరేషన్ 12 కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీ గెలవటం మరి మున్సిపాలిటీలు కూడా 99% గెలవటం ఒకటి తప్పనిచ్చి ఇప్పుడు జరగాల చరిత్రలో మరి సీఎం గారి ఆదేశాల మేరకు ఇక్కడ వచ్చినటువంటి మన పెద్దలు పెద్దన్న లాంటి మా భీష్మాచార్యులు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు వారు వచ్చి ఈ రోజున 58 కార్పొరేటర్లు అలాగే ముగ్గురు మరి ఇండిపెండెంట్గా వచ్చి వాళ్ళు వచ్చారు 61 మందికి కూడా మరి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశాల ప్రకారం వారి సలహాల సూచనల మేర ప్రకారం రేపు అందరూ కూడా కార్పొరేటర్లు అందరూ కూడా 10 గంటలకల్లా వచ్చి ఈ 10 మంది స్టాండింగ్ కమిటీ మెంబర్స్ ఎవరవుతున్నారో ఆ 10 ఓట్లు కూడా ఆ 10 మంది మెంబర్స్కి వేసి వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు విశాఖపట్నంలో స్టాండింగ్ కమిటీలకి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి అందుట్లో ఇక్కడ మాకు 61 మంది ఉన్నారు 98లో అబ్సల్యూట్ మెజారిటీ ఉంది ఇంకొకరు అయితే ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవరైనా కూడా సహజంగా సాహసించరు దీనికి వీళ్ళని క్రాస్ ఓటింగ్ చేయమని ఎంకరేజ్ చేయడానికి మనసున్నటువంటి లేకుంటే పరిణితి చెందినటువంటి రాజకీయవేత్త ఎవరు కూడా సాహసించరు దానికి పోరు ఇవాళ నీకు లేనటువంటి బలాన్ని
ఏదో విధంగా ప్రలోభ పెట్టి తెచ్చుకోవాలని చేయటమే అది ఒక నీచ సంస్కృతికి రాజకీయంలో అది పరాకాష్ట అటువంటి దానికి ప్రయత్నాలు చేస్తున్నారంటే చాలా దురదృష్టకరమైనటువంటిది మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలను ఎందుకు చేయలేకపోయా 151 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు శాసనసభ్యులనంటే ఆ రోజు ఎందుకు చేసుకోలేకపోయా సీనియారిటీకి నీకున్నటువంటి అనుభవానికి అది సరైనది కాదు ఏదైనా సరే ఇవాళ ఇక్కడ మేము అందరితో మాట్లాడాం చాలా పట్టుదలగా ఉన్నారు వాళ్ళు ఒకటే చెప్పారు మొట్టమొదటిసారిగా మేము వాళ్ళ కార్పొరేటర్లుగా ఎన్నికయ్యాం మేము భవిష్యత్తు మాకు ఇంకా బాగుండాలంటే నీతి నిజాయితీ నిబద్ధతతోటే పని చేస్తాము పార్టీకి బద్దలుగా ఉంటాము పార్టీ గీసిన గీటు దాటేటటువంటి పని లేనే లేదు అందువల్ల వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఈ స్టేజ్ లో అయినా కూడా నే ప్రపోజల్ విత్డ్రా చేసుకుంటున్నాము తెలుగుదేశం పార్టీ రేపు కంటెస్ట్ చేయటం లేదు అని అంటే ఆయన గౌరవం పెరుగుద్ది ఒకసారి నేను ఆలోచించుకోమని ఆయనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండో దశ కరోనా కట్టడి మూడో దశ వైరస్ నియంత్రణ చర్యలపైన జీవీఎంసీ దృష్టిని సారించింది దీనిలో భాగంగా మహావిశాఖ పరిధిలోని అన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాలు సచివాలయాల్లో రెండు రకాల వ్యాక్సిన్లను అందుబాటులోని ఉంచి ప్రత్యేక టీకా కార్యక్రమాన్ని చేపట్టింది అల్లిపురంలోని భీమనగర్ యూపీహెచ్సిలో వ్యాక్సినేషన్ డ్రైవ్ను జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కేఎస్ఎల్జీ శాస్త్రి పర్యవేక్షించారు మహావిశాఖలో కరోనా కట్టడికి జీవీఎంసీ ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించింది నగర పరిధి 72 సీఎం ఆరోగ్య కేంద్రాలు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అర్హులకు టీకాలు వేశారు 45 ఏళ్లు దాటిన వారితో పాటు 5 ఏళ్లలోపు పిల్లలున్న తల్లులు ఫ్రంట్లైన్ వారియర్స్ హెల్త్ కేర్ వర్కర్లు టీచర్లకు టీకాలు వేశారు గుర్తింపు కార్డుతో పాటు ఆధార్ కార్డును చూపించిన వారికి సిబ్బంది కంప్యూటర్లో నమోదు చేసి అనంతరం టీకాలు వేశారు అల్లిపురం భీమనగర్ యూపీహెచ్సిలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ను ప్రధాన వైద్యాధికారి శాస్త్రి పర్యవేక్షించారు కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే టీకాను అర్హులైన ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని కోరారు భీమనగర్ యూపీహెచ్సి వైద్యులు డాక్టర్ రెడ్డి దివ్య బుద్ధ ధనంజయులు మాట్లాడుతూ తమ ఆరోగ్య కేంద్రం పరిధిలో 3000 టీకాలు వేస్తున్నట్లు చెప్పారు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అలాగే ఇవాళ పుట్టిన బేబీ నుంచి 5 సంవత్సరాలు బేబీలు కల తల్లులకి అలాగే ఫ్రంట్ లైన్ వర్కర్స్కి అలాగే టీచర్స్కి తర్వాత దంటి మన హెల్త్ కేర్ వర్కర్స్కి వీరికి ప్రత్యేకంగా మన ఒక స్పెషల్ డ్రైవ్ చేసి మొత్తం నగరంలో 70,000 మంది డోర్ కవర్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాము ప్రతి వార్డ్ దంటి అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలోని అర్బన్ హెల్త్ సెంటర్లో చేయటమే కాకుండా దగ్గరలో ఉన్న సచివాలయాల్లో కూడా వ్యాక్సినేషన్ ఏర్పాటు చేయటం జరుగుతోంది దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాము ఎందుకంటే ఈరోజు ఈ టార్గెట్ గ్రూప్లు ఎవరైతే ఉన్నారో 45 ఏళ్ళు దాటిన వాళ్ళు కానీ గర్భిణీ స్త్రీలు కానీ అలాగే పిల్లల తల్లులు 5 సంవత్సరాల లోపల పిల్లల తల్లులు కానీ వీరందరూ కూడా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ మీ ఇంటి పరిధి దగ్గరలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లో కానీ మీ ఇంటి దగ్గరలో ఉన్న సచివాలయంలో కానీ ఈరోజు వ్యాక్సినేషన్లో పాల్గొని అంటే దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను అల్లిపురం యూపీహెచ్సికి ఈరోజు 3000 డోసెస్ రిసీవ్ చేసుకోవడం జరిగింది సో సెషన్స్ 2గా స్టార్ట్ చేశాము 45 సంవత్సరాలు దాటిన వయసు వాళ్ళకి 5 సంవత్సరాల్లో పిల్లల తల్లులకి గర్భిణీ స్త్రీలకి ఫ్రంట్ లైన్ వర్కర్స్కి హెల్త్ కేర్ వర్కర్స్కి ఈరోజు వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది సో వీళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఇవాళ అల్లిపురం యూపీహెచ్సి పరిధిలోనే 10 సచివాలయాల్లో వ్యాక్సినేషన్ జరుగుతుందండి భీమనగర్ సచివాలయం పద్మానగర్ సచివాలయం దస్పల్లా హిల్స్ సచివాలయం అలా మొదలుకొని మొత్తం 10 సచివాలయాల్లో వ్యాక్సినేషన్ జరుగుతుంది మీరు దగ్గర అయితే మ్యాక్స్ సెంటర్కైనా వచ్చి వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు లేదంటే సచివాలయం దగ్గరలో ఉంటే సచివాలయంలోనైనా సరే మీరు వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు ఇవాళ మిస్ అయితే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది సో వీలైనంతమంది మొత్తం ఇవాళ టార్గెట్ కాబట్టి రికార్డ్ కోసం ట్రై చేస్తున్నారు సో ఇవాళ మాత్రం వీలైనంత వరకు అందరూ వ్యాక్సిన్ వచ్చింది సో దాన్ని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి కరోనా కారణంగా జిల్లాలో గత కొంతకాలంగా నిలిచిపోయిన స్పందన కార్యక్రమం పునఃప్రారంభమైంది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి సోమవారం ఈ కార్యక్రమం కొనసాగనుంది
కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ తమ సమస్యలపై అధికారులకు విన్నవించుకున్నారు. కొన్నింటికి పరిష్కారం పొందారు. స్పందన పునఃప్రారంభ సమాచారం ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియకపోవడం, వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కారణంగా తొలి రోజు స్వల్ప సంఖ్యలో మాత్రమే ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్లు వేణుగోపాల్ రెడ్డి, గోవింద్ రాజులు ప్రజల నుంచి వినతులను స్వీకరించి పరిష్కారం సూచించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. 116వ రోజు దీక్ష శిబిరానికి సిఎఫ్టియుఐ సంఘీభావం తెలిపింది. రాష్ట్రానికి గుండెకాయ లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు ఎన్ కనకారావు డిమాండ్ చేశారు. పోరాటాలతోనే ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ సాధ్యమని పేర్కొన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మోడీ సర్కార్ను హెచ్చరించారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 116వ రోజు కొనసాగాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం కనకారావు మాట్లాడారు. జాతికి అంకితం చేసిన ప్రతిష్టాత్మక విశాఖ స్టీల్ ప్లాంట్ను మోడీ సర్కార్ మొండిగా ప్రైవేట్ పరం చేస్తామనడం అత్యంత దుర్మార్గమన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఈరోజు 116వ రోజు ఈ రిలే హంగర్ స్ట్రైక్ జరుగుతుంది ఇక్కడ జీబీఎంసీ ఆపోజిట్లో. ఎందుకంటే ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ జేఏసీ ఫార్మ్ అయి ఈ రోజుకి 116వ రోజు. సో అందులో భాగంగా సిఎఫ్టీకి ఈరోజు అలొకేట్ చేశారు. మా ముఖ్యంగా ఈరోజు కార్యక్రమాన్ని మా డొమెస్టిక్ వర్కర్స్కి అప్పచెప్పాం. వాళ్ళ తాలూకా లీడర్స్ ముఖ్యంగా మన బాల్బాన్ గారు, వెంకట లక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆధ్వర్యంలో ఎంతోమంది సుమారు 40 మంది డొమెస్టిక్ వర్కర్స్ ఈరోజు రిలే హంగర్ స్ట్రైక్లో పాల్గొన్నారు. ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే స్టీల్ ప్లాంట్ అన్నది ఒక పబ్లిక్ రంగ సంస్థ. ఎంతోమంది పేదవర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు సామాజిక మార్పు కోసం ఉపయోగపడే ఈ పబ్లిక్ రంగ సంస్థని ఎవరికో కొంత పెద్దలకు మాత్రమే, కొంతమంది వ్యాపార సంస్థలకి అప్పచెప్పడం అన్నది ఈ సామాజిక మార్పు అడ్డుకోవటమే అవుతుందని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే 50 కోట్ల మంది ఉన్న రైతు సంఘాల్లో ఉండి, రైతు కార్మికులు ఏమైనా ఉండి, అదేవిధంగా కార్మికులందరూ కలిసి ఈరోజు మోడీ చేసిన ఈ తాలూకాని తీసుకునే నిర్ణయాలు అనేక వీళ్ళందరినీ రోడ్డు మీద నెట్టాయి. వాళ్ళ కులాలం ఉంది దేశవ్యాప్తంగా. ఎందుకంటే ఏ నిర్ణయం కూడా ఈ పేద ప్రజలకు సంబంధించింది కాదు, కేవలం కొంతమంది బడా నాయకులకి, బడా వ్యాపారస్తుల సంస్థలకే పనికొచ్చే నిర్ణయాలు జరుగుతుంది. కాబట్టి ఈరోజు మేము కూడా ఈ నిరసన తెలియజేస్తున్నాం సిఎఫ్టి తరఫున. అనేసి ముఖ్యంగా విశాఖపట్నంలో సిటు ఆధ్వర్యంలోని ఏటీసీ అదర్ కార్మిక సంఘాలతో పనిచేయడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక మంగళవారం జరగనుంది. అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం 10 మంది సభ్యులను కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీసియో సభ్యులు కలిసి ఎన్నుకుంటారు. ఒక్కొక్క సభ్యుడు 10 ఓట్ల చొప్పున వేయాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో అధికార పక్ష వైసీపీ నుండి 10 మంది, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుండి 10 మంది పోటీలో ఉన్నారు. అయితే అధికార పక్షానికి కౌన్సిల్లో పూర్తి మెజారిటీ ఉంది. ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లు, తాజాగా మద్దతిచ్చిన స్వతంత్రులు కలుపుకొని సుమారు 61 మంది బలం ఉంది. వీరితో పాటు ఎక్స్ అఫీషియో రూపంలోనూ మరికొంతమంది సభ్యుల ఓటింగ్ ఉంది. వీరంతా ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి అనే దానిపైన నగరంలోని ఓ హోటల్లో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి మాట్లాడారు. చక్కగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆమె స్వపక్ష కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులకు సూచించారు. శ్రీ గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు సూచనల సలహాల మేరకు సాయి రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతిష్టాత్మకంగా జరగవలసిన ప్రక్రియ. ఇది అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ మన స్టాండింగ్ కమిటీలో 10 మందికి ఓటు వేయాలని, ఈ అవకాశాన్ని దుర్వినియోగపరచుకోకూడదని తెలియజేస్తున్నాను. అలాగే స్టాండింగ్ కమిటీలో చాలా వరకు మనకి వర్క్స్ కూడా ఆమోదించబడడం జరుగుతుంది. అలాగే విశాఖ అభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుంది కనుక, కాబట్టి ప్రతి ఒక్కరు స్టాండింగ్ కమిటీలో
ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారందరికీ ఓటు వేయాలని సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జీవీఎంసీ ఇటీవల పెంచిన ఆస్తి పన్ను చెత్త పన్నును వెంటనే తగ్గించాలని తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గాజువాక కణితి రోడ్డు పాత మున్సిపాలిటీ కార్యాలయం నుండి కొత్త గాజువాక వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన ఆస్తి పన్ను చెత్త పన్నులు ప్రతి ఒక్కరికి భారంగా ఉండబోతున్నాయని, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను పెంచడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఆస్తి పన్ను పెంపు నిర్ణయంపై పునరాలోచన చేసి పార్లమెంటరీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు 197 198 జీవో ఏదైతే ఉందో రద్దు చేయాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఇది ఒక చెత్త ప్రభుత్వం, ఒక చెత్త ముఖ్యమంత్రి, ఎందుకంటే అవగాహన లేనటువంటి ఒక పనికిమాలిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చెత్త మీద వేశాడు, రేపు నుంచుంటే నుంచున్న పన్ను వేస్తాడు, గాలి పీల్చుకుంటే గాలి పీల్చుకున్న పన్ను వేస్తాడు, మీరు బ్రతకాలన్నా మీకు పన్ను అని చెప్తాడు. ఎలాంటి చెత్త ముఖ్యమంత్రిని ఎన్నుకున్నందుకు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ బాధపడుతున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తోంది. ఆ రోజు ఏం మాట్లాడవాను, బాధుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అన్నా, నువ్వేం చేస్తా ఉన్నావు, నువ్వేం పీకుతున్నావు, మరి నువ్వు బాధ్యత ఏంటి? ఈరోజు ప్రజలందరూ కూడా, ఆ రోజు కందిపప్పు 80 రూపాయలు ఉంటే ఈరోజు 150 రూపాయలు, 120 నుంచి 150 రూపాయల పరిస్థితి. ఈరోజు పామాయిల్ చూసుకుంటే ఆ రోజు మా ప్రభుత్వ హయాంలో 80 రూపాయలు, 60 నుంచి 80 రూపాయలు ఉంటే ఈరోజు 150 రూపాయలు. అంటే ఏం ప్రభుత్వం చేస్తాం, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఈరోజు కేవలం అప్పులు తెచ్చి ఈరోజు పథకాలు ఇస్తూ ప్రజలను ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకుంటే మళ్ళీ అధికారంలో రావాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఒక మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నాడు బొత్స సత్యనారాయణ, ఆయన ఏం మాట్లాడతాడు ఎవరికీ అర్థమవదు, కానీ మాట్లాడినందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నాయో మున్సిపల్ దాని మీద కనీసం అవగాహన లేనటువంటి ఒక మంత్రిగా వ్యవహరిస్తూ ఈరోజు బొత్స సత్యనారాయణ ఒక చేతగాని దత్తమ్మలాగా ఈరోజు ఒక సన్నాసులాగా ఈరోజు మంత్రులుగా వ్యవహరిస్తూ జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఈరోజు మీరు ఉన్నారు. అంటే రేపు అన్న రోజు ప్రజలు మిమ్మల్ని గుడ్డలిప్పి తన్నే రోజు దగ్గరలోనే ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రజల కోసమే పోరాడే పార్టీ, ప్రజల సంక్షేమం కోసమే పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి, మళ్ళా గాజువాక ప్రాంతానికి మళ్ళా పల్లా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే కావాలన్నటువంటి జనాలందరూ కూడా ఆకాంక్షతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మరి ప్రజలందరూ కూడా ఆలోచించాలి, ఎందుకంటే ఇలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రి. ఆంధ్ర యూనివర్సిటీలో ఇటీవల జరిగిన గోహత్య ఘటనపై ఆంధ్ర యూనివర్సిటీ ఛాన్సలర్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు ఫిర్యాదు చేయనున్నట్లు జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద పీతల మూర్తి యాదవ్ మీడియాతో మాట్లాడారు. గోవును హత్య చేసి పాతిపెట్టిన వీడియోను మీడియాకు చూపించారు. గోవధ నిషేధ చట్టం కింద ఈ ఘటనకు పాల్పడిన వారిపైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న కేవలం 5 మంది సభ్యులతో ఒక కాలయాపన కమిటీ వేశారు వీసీ గారు. ఇలాంటి కమిటీలు ఒక నివేదికలు బుట్ట దాఖలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మేము 4 రోజుల నుంచి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. గోవుని ఎలాగ తీసుకొచ్చారో యూనివర్సిటీ సిబ్బంది, గోవుని ఆ గొయ్యిని తీసి ఎలాగ పూడ్చిపెట్టారు పూర్తి సాక్ష్యాధారంతో 9 నిమిషాల వ్యవధి కలిగినటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో ఈ సాక్ష్యంతో ఇప్పుడు రైతు వెంకట్రావు ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వబోతూ ఉన్నారు. రైతు కంప్లైంట్ ఇవ్వబోతూ ఉన్నారు. ఇప్పుడు వెంటనే కాను వాళ్ళ బృందం పైన ఈ సాక్ష్యాధారంతో ప్రత్యక్షంగా సాక్ష్యం ఉంది మా దగ్గర. గోవుని ఏ విధంగా వీళ్ళు ఖననం చేశారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కాన్ వాళ్ళ బృందం పైన క్రిమినల్ చర్యలు చేపట్టి గోవధ చట్టం కింద కనుక వాళ్ళు శిక్ష విధించకపోతే పెద్ద ఎత్తున దీనిపైన పోరాటం చేస్తాం. ఇవాళ ఈ వీడియోని ఛాన్సలర్ అయినటువంటి గవర్నర్ గారికి ఇవాళ ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ గోమాత హత్య ఎలాగైతే యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిందో ఇటువంటి పునరావృతం కాకుండా హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా
గోమాతను మనము ఒక దేవతలాగా దైవంలాగా పూజించాలని చెప్పి ఒక దీంతో మేమందరం కూడా పాటుపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తుల మధ్య ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి ఋతు వైపు వెళ్తోంది. దీని ప్రభావం వల్ల ఈ నెల 28వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం కారణంగా రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో ఒక మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా తెలిపింది. ఈరోజు అనగా 26 జూలై 2021 వాతావరణ సూచనలు తెలియజేయుచున్నవారు ఎస్టెల్లా, డైరెక్టర్, వాతావరణ కేంద్రం, అమరావతి. ఉత్తర బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావం వల్ల జూలై 28వ తారీఖు ఒక అల్పపీడనం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ దీని ప్రభావం కోస్తాంధ్ర మరియు రాయలసీమకు ఎక్కువ ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా పశ్చిమ మరియు నైరుతి గాలులు వీచుతున్నాయి. ఈరోజు ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమలో 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. 27 మరియు 28 తారీఖు జూలై కోస్తాంధ్ర మరియు రాయలసీమలో 1-2 చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంటుంది. మరియు 29-30 తారీఖు జూలై ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమలో 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖలో 2 దశాబ్దాలుగా పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించాలని పారామెడికల్ సిబ్బంది డిమాండ్ చేశారు. ఈ మేరకు పారామెడికల్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ఆందోళనలో జిల్లాలోని మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఆప్థాల్మిక్ అసిస్టెంట్లతో పాటు రాష్ట్రంలోని 13 జిల్లాల జేఏసీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆస్కార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీ మేరకు పారామెడికల్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. శాశ్వత నియామకాలు ఎగరైతే రెగ్యులర్ వేకెన్సీస్ ఉన్నాయో అందులో పనిచేస్తున్నటువంటి 20 సంవత్సరముల కనీస అనుభవం కలిగినటువంటి కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులు మహాధర్నా ఒక ఐక్య వేదిక ఏర్పడి చేస్తూ ఉన్నారు. ప్రధాన ఉద్యోగ సంఘాలని మద్దతు అడిగారు. అందులో 2 గుర్తింపు సంఘాలకి మరి అధ్యక్ష కార్యదర్శిగా ఉన్న నేను ప్రత్యక్షంగా మద్దతు తెలియజేయడానికి విశాఖపట్నం వచ్చాను. ఇందులో ప్రధానమైన అంశము వీరు అడుగుతున్నది కొత్తగా అడుగుతున్నది కాదు. ఇక్కడ మీరు ప్లెకార్డులు చూసినా, బనేనమే చూసినా, స్టిక్కర్లు చూసినా, చివరికి కరోనాకి రక్షణ కోసం వేసిన మాస్కులు చూసినా జగనన్న మాట ఇచ్చావు కరుణించన్నా అని అడుగుతున్నారు. మాట ఇచ్చావు మడమ తిప్పనన్నావు, దయచేసి మా సర్వీసులు రెగ్యులేట్ చేయమని అడుగుతూ ఉన్నారు. న్యాయ సమ్మతమైన ఈ డిమాండ్ అని చెప్తూ ఉన్నారు. డిఎస్సీ ద్వారా నియామకం అయిన వాళ్ళకి ఎటువంటి సుప్రీంకోర్టు తీర్పు అడ్డంకి కాదు, ఎటువంటి ప్రభుత్వం మీద ఖజానా భారం పడదు. పైగా రెగ్యులైజేషన్ చేయడం ద్వారా ప్రజారోగ్య వ్యవస్థ బలపడి కరోనా లాంటి వ్యాధులు ఎన్ని వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు ముక్త కంఠంతో రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ సంఘాలు యావత్తు ఒకతాటిపైకి వచ్చి సర్వీస్ రెగ్యులైజేషనే ఏకైక ధ్యేయము, సర్వీస్ రెగ్యులైజేషనే ఏకైక పరిష్కారం అనే నినాదంతో సమస్యల పరిష్కారం కోసం వీఆర్ఏలు రోడ్డెక్కారు. సిఐటియు అనుబంధ ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రకటన తెలిపారు. ఈ సందర్భంగా కార్యదర్శి కోరిబిల్లి లోవరాజు మాట్లాడుతూ వీఆర్ఏలకు 21,000 వేతనం ఇవ్వాలని, వీఆర్ఓలుగా వారికి ప్రమోషన్లు కల్పించాలని, అన్ని రకాల సంక్షేమ పథకాలను వర్తింపచేయాలని ఆయన డిమాండ్ చేశారు. మాకు కనీస వేతన 21,000 చేయాలి. అలాగే వి నామినీ వీఆర్ఏలుగా చాలామంది చేస్తున్నారు, వాళ్ళని వీఆర్ఏలుగా తక్షణమే మమ్మల్ని వాళ్ళు అమలు చేయాలి.
अलागे चाला मंदी डिग्री लो अभी चदुकुन उन्नारू वीआरएल वालनु कूडा वीआरओ गा प्रमोट चेयालनी मेमु प्रत्येकंगा मा डिमांड तेलियजेस्तुन्नाम ఇంకా మరి ముఖ్యంగా మాకు జీతాలు పెంచాలి ఈ చాలీచాలిన జీతాలతో మేము సరిపడక చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ కరోనా కష్ట సమయంలో అందరికీ కూడా అనేక విధాలుగా మన సీఎం జగన్ గారు ఆదుకున్నారు అలాగే మా యొక్క విఆర్ఎల్ని కూడా ఆదుకుంటారని మేము మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం అండి అలాగే మాకు ఉన్నటువంటి సమస్యలను కూడా నెరవేర్చి మీరు గతంలో అలంకార సెంటర్ దగ్గర చెప్పినటువంటి మన ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే మీ అందరికీ 15000 రూపాయలు జీతం పెంచుతానని ఆ రోజు మీరు మాకు హామీ ఇచ్చారు మన ప్రభుత్వం మీ ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి 2 సంవత్సరాలు పై దాటిందండి కనీసం మా విఆర్ఎల్ మీరు గుర్తించలేదు కనీసం పట్టించుకోలేదు కూడా సచివాలయం వ్యవస్థను మీరు ఎంత బాగా అభివృద్ధి చెందిస్తున్నారు మమ్మల్ని కూడా అందులో చేర్చి లేకపోతే మాకు ఏదో మంచి కనీసం అర్హులు ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి మమ్మల్ని అభివృద్ధి చేయవలసిందిగా మేము ఈ ఒక ఈ సభాముఖంగా తెలియజేస్తున్నామండి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పు తెచ్చే ఆప్కౌసును రద్దు చేయాలని సిఐటియు అనుబంధ జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టింది ఈ సందర్భంగా యూనియన్ నాయకులు జి సుబ్బారావు మాట్లాడారు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని 11వ పిఆర్సీ ప్రకారం వేతనాలు అమలు చేయాలని నగర ప్రజల సేవలకు అనుగుణంగా సిబ్బందిని పెంచాలని ఆయన డిమాండ్ చేశారు రాజ్యాంగ ప్రకారం నేను ఆత్మ చేసుకుంటానంటే చెల్లుద్దా కానీ ఆయన పెట్టినటువంటి ఆప్కాస్ రూల్ ఏంటి నేను నా పని నచ్చకపోతే నా ఉద్యోగం తీసేయండి అని చెప్పి దాంట్లో ఆయన సంతకం పెట్టించుకుని ఆప్కాస్లో జాయిన్ చేసుకునేటువంటి ప్రక్రియ ఎక్కడన్నా మన దేశంలో చూసామా అట్లాంటి దుర్మార్గమైన కండిషన్ తోటి ఇవాళ ఆప్కాస్ను పెట్టడమే కాకుండా చాలామంది కార్మికులు ముందు ఎప్పుడైతే ఈ ఆప్కాస్ అనేది పెట్టాడో గంతులేశారు అబ్బో మమ్మల్ని అందరినీ కూడా గవర్నమెంట్ ఉద్యోగులు గుర్తించేస్తుంది మా జీవితాలు దయ్యమైపోయినాయి మేము పనిమంటి అయిపోతామని చెప్పి చాలామంది ఆశించారు తీర ఆచరణ చూస్తే ఏ ఆప్కాస్ అయితే మా కాళ్ళకు సంకెళ్ళుగా ఉందని మేము అనుకుంటున్నాం ఆప్కాస్ చేర్చండి బాబు అని చెప్పి కొంతమంది అడగవలసిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఆప్కాస్లో కొంతమంది చేర్చకుండా ఆ పేరుతో వాళ్ళ జీతాలు కూడా సక్రమంగా చెల్లించకుండా వాళ్ళకి హెల్త్ అలవెన్స్ కూడా సక్రమంగా టైంకి ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడతా ఉన్నాడు పక్కన ఆప్కాస్ యొక్క ప్రమాదంతో మేము పోరాడుతూ ఉన్నాం రెండు ఆప్కాస్ పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని టీఎన్టీయూసీ డిమాండ్ చేసింది ఈ మేరకు మల్కాపురం హెచ్పీసీఎల్ పెట్రోల్ బంక్ ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టింది ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్కా లక్ష్మణరావు మాట్లాడుతూ కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత తరుణంలో పెట్రోలు డీజిల్ గ్యాస్ రేట్లు పెంచుకుంటూ పోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు రాష్ట్ర టీఎన్టీసీ అధ్యక్షులు రఘురామ రాజు గారు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గ టీఎన్టీసీ ఆధ్వర్యంలో పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు నిత్యావసర వస్తువులు కూడా తగ్గించే వరకు విశాఖ పార్లమెంటు నియోజకవర్గం టీఎన్టీసీ నాయకత్వంలో కూడా మరి నినాదాలు చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం టీఎన్టీసీ పార్లమెంట్ నియోజకవర్గం బిళ్ళా పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షులు బిళ్ళా రామ్మోహన్ కుమార్ గారు అలాగే రాష్ట్ర టీఎన్టీసీ ప్రధాన కార్యదర్శి లేడిన్ బాబు గారు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ ఇండస్ట్రీలు అధ్యక్ష కార్యదర్శులకు అనుబంధ సంఘ అధ్యక్ష కార్యదర్శులకు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క పెంచినటువంటి నిత్యావసర వస్తువులు కానీ డీజిల్ పెట్రోల్ ధరలు కానీ తగ్గే వరకు కూడా మరి విశాఖ జిల్లా టీఎన్టీసీ నాయకత్వంలో మరి పోరాటం చేస్తామని కూడా మేము ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం స్థానికులకి 75% ఇండస్ట్రీలో ఉపాధి కల్పించాలని ఒక మంచి సంకల్పం వారు ప్రవేశపెట్టడం జరిగింది అది ఎక్కడా కూడా రాష్ట్రం మొత్తం మీద అమలు అవ్వట్లేదు దాన్ని కూడా మరి 75% లోకల్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే వరకు కూడా మేము ఆలోచిస్తున్నది కూడా కార్మికుల పక్షాన్ని పోరాటం చేయడం అనేది కూడా టీఎన్టీసీ నాయకత్వంలో జరుగుతుందని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ యూనిట్ కొత్త కార్యవర్గాన్ని జాప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిఎస్ఎస్ శశి కార్యనిర్వాహక కార్యదర్శి
పిఆర్ పాత్రుడు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిఆర్ పాత్రుడు మాట్లాడారు. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ అనుబంధ సంస్థగా ఉన్న జాబ్ రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల కోసం సంక్షేమం కోసం పోరాడుతుందని తెలిపారు. సమావేశంలో విశాఖ యూనిట్ అధ్యక్షులు సింగంపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఎస్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా యూనిట్కి రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా విశాఖ జిల్లా కమిటీని నియమించడం జరిగింది. జాబ్ అనేది ఈ యూనియన్ ఎప్పుడు కూడా కార్యవర్గం అనేది ఇది రెండోసారి ఇలాగ ఎనానమస్గా నియమించడం, ఎటువంటి ఎన్నికలు నిర్వహించకుండా. ఎందుకంటే జాబ్ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి, ఎన్నికల ప్రక్రియ నిర్వహించి కార్యవర్గాన్ని ప్రకటించడం అనేది ఎన్నో ఏళ్ళుగా జరుగుతుంది. అయితే కోవిడ్ ప్రభావం కారణంగా ఎలక్షన్లు పెట్టి ఈ సమూహంతో కరోనా వైరస్ వ్యాప్తికి పరోక్షంగా ప్రత్యక్షంగా కారకులు కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర కార్యవర్గంను విశాఖ యూనిట్ని సంప్రదించి నూతన కార్యవర్గాన్ని సమర్థవంతమైనటువంటి సైనికుల లాంటి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యూనియన్ తరఫున పోరాటాలు ఇవన్నీ కాకుండా సభ్యుల వెల్ఫేర్కి చిత్తశుద్ధితో కృషి చేయాలని నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే సభ్యులంటే ఈ ఇందులో ఉండేటువంటి సభ్యుల బలోపేతం సంఖ్య పెరగాలన్నా సభ్యులకు వెల్ఫేర్ బాగా జరిగినప్పుడే ఏదైనా బాగుంటుంది. గతంలో కొంతమంది ప్రెసిడెంట్ ఉండేటప్పుడు మాసివ్గా అంతవరకు జర్నలిస్టులకి, ఇప్పుడంటే జర్నలిస్టులకి కాస్త విలువ తగ్గిందని చెప్పుకోవచ్చు, కానీ గతంలో ప్రెస్ అంటే పోలీసులు కానీ ఎవరు ఆపేవారు కాదు. ఆనాడు అలాగే ప్రెస్ అనే చెప్పుకుంటే జర్నలిస్టులు చాలామంది లైసెన్స్ లేకుండా చక్కగా బళ్ళు డ్రైవ్ చేసేవారు. కానీ అటువంటిది ఒక మాసివ్గా ఒక డ్రైవింగ్ లైసెన్స్ మేళాన్ని కానీ లేదంటే అందరికీ హెల్త్ చెకప్ క్యాంప్ అని కానీ సెవెన్ ఇల్స్లో వాటిలో పెట్టడం జరిగింది. తర్వాత సభ్యుల వెల్ఫేర్ కోసం కొన్ని అలా అనేక కార్యక్రమాలు చెప్పి అలాగే సభ్యుల యొక్క సంక్షేమానికి మంచి కార్యక్రమాలు చేపట్టి అందరి మనల్ని పొందుతూ కార్యవర్గం రాష్ట్రంలో మిగతా యూనియన్కి మిగతా యొక్క శాఖలకు ఆదర్శంగా నివాళి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నూతన కార్యవర్గం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. బీచ్ రోడ్లో కార్గిల్ విజయ దివస్, అమర జవాన్లకు ప్రముఖుల నివాళి. జీవీఎంసీ స్థాయి సంఘ ఎన్నికల్లో గందరగోళం సృష్టించేందుకు టీడీపీ కుట్ర, మంత్రి ముత్తంశెట్టి, ఎన్నికల పరిశీలకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల ఆరోపణ. నగరంలో ప్రత్యేక టీకా కార్యక్రమం పర్యవేక్షించిన జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి కేఎస్ఎల్జీ శాస్త్రి. కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం పునః ప్రారంభం, వినతులు స్వీకరించిన జాయింట్ కలెక్టర్లు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేస్తే ఖబర్దార్, కేంద్రానికి కార్మిక సంఘం నేతల హెచ్చరిక. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.